కేటాయించి ఆ ఎందుకు ఇట్లా చేస్తున్నారు, ఇలాంటి నిరంకుశత్వం ఏంటి, ఎందుకు కలవనివ్వరు, ఎందుకు సన్నిభావం చెప్పనివ్వరు అంటూ ఆయన నిలదీయడం, పెద్ద ఎత్తున కేడర్ అంతా అక్కడికి చేరుకోవడంతో జరిగినటువంటి హడావిడి స్పష్టంగా కనబడుతుంది. ఓవరాల్ గా ఒక రకంగా శాంతం కాన్సెప్ట్ మారుతున్నటువంటి సందర్భంలో పూర్తిగా ఆయన వచ్చి చేస్తున్నటువంటి ఉద్యమం తెలుగుదేశం శ్రేణులకి ఊపిచ్చింది, అలాగే జనసేన శ్రేణుల్ని రోడ్డు మీదకి తీసుకొచ్చింది. కాకపోతే గతంలో ముద్రగడ పద్మనాభం అరెస్ట్ అప్పుడు నోరు మెదపనటువంటి పవన్ కళ్యాణ్, అట్లాగే జగన్ అరెస్ట్ అప్పుడు దాన్ని సమర్థించినటువంటి పవన్ కళ్యాణ్, ఇప్పుడు వచ్చేటప్పటికి చంద్రబాబుది ఇట్లా ఎట్లా అంటూ ప్రశ్నిస్తూ ఉండటం అన్నటువంటి ఇక్కడ కీలకమైనటువంటి పరిణామం. అయితే ఇక్కడ సోషల్ మీడియా ప్రశ్నలు ఇది పక్కన పెడితే పవన్ కళ్యాణ్ అయితే మంగళగిరి వెళ్ళి పార్టీ కార్యక్రమాలు, మంగళగిరి మన నారాయణ యాత్రకి ప్లానింగ్ చేసుకుంటే కలుతున్నాం, అది వర్షాల ప్లాన్ వాళ్ళు ఊహించుకుంటే అట్లా నేనేం చేస్తాను. కబోద్గాడు మళ్ళీ ఇంట్లో చంద్రబాబు గారి కోసం ఎంతకైనా తెగించాలని చూపించే ప్రయత్నం స్పష్టంగా చేస్తున్నాడు. మరోవైపున చంద్రబాబు గారి బెయిల్ కోసం హౌస్ మోషన్ పిటిషన్ దాఖలు చేశారు న్యాయవాదులు, ఆయనకి తక్షణం బెయిల్ ఇవ్వాలి. ఒరే కబోది సాయిగా, నీకేం పోయాకాలం వచ్చేసిందో తెలియదు గాని, ఎంత కమ్ముడు పోయావో నువ్వు మాకు తెలియదు గాని, రే ఇప్పుడు విన్నావు కదా, నీ చెవులు రెక్కించుకుని మేము వారాహి యాత్ర ప్లానింగ్ కోసం ఎప్పటి నుంచో అనుకున్నాం, ఇవాళ షెడ్యూల్ ఉంది, నేను ఆఫీస్కి వెళ్తున్నాను, నా ఆఫీస్కి నేను వెళ్తున్నాను, వాళ్ళకి నేను సంఘీ బంధువులు వెళ్తాను, మీరు అనేసుకుంటే ఎలా అని క్లియర్గా అడుగుతున్నాడు. నికృష్టుడులాగా వైసీపీ గజ్జికొక్కలా తయారైన నువ్వు, నీకేం పోయాకాలం వచ్చి చచ్చిపోతావో తెలియదు గాని, ఏమొచ్చిందిరా నీకు రోగం, అన్నాడని చెప్పేస్తున్నాడు. ఈడు అనేసుకుంటాడు అనమాట, ఈడు అనుకున్నదల్లా నిజమే, ఈ గౌడు గేదెలకు ఈడు ఏదో అనుకుంటే అది నిజమే, పంది తయారైనట్టు తయారు నాకు ఒక మళ్ళీ అని అడిగాడు. ఎక్కడ అడిగాడు, నువ్వు రికార్డ్ చూపించరా, నువ్వు అసలు ముందు అది రికార్డ్ చూపించరా, ఎక్కడ నేను సంఘీభావం తెలుపుతానికి వెళ్తున్నాను అనేది రికార్డ్ చూపించు, క్లియర్ గా చెప్పాడు కదా మేము మా పార్టీ మీటింగ్ కి వెళ్తున్నాం, అది చూపించకపోతే నువ్వు నీ బాబుకు పుట్టలేదురా, అంత దరిద్రుడు నువ్వు, దరిద్ర పేదవాడిని.